mensaje siempre feliz. Bien. Siempre me trasmí. Aunque me amo. Y no yo chesí. Point 2. Remember. That is a false condition. Some all when I say true condition. Okay. Next thought point. Some not to say only statement is true. If condition conclusion statement lo some not ani undante some not ante only statement is a true anamata. Okay. Here statement lo no unte some all false condition so no some not true condition so statement lo no unte some all false condition lo untayi no some not true condition okay your type simple method ki alage ikkada manaku so here possibility cases నెక్స్ట్ హెడ్లైన్ వచ్చేసి
పాసిబిలిటీ కేసెస్లో వచ్చేసి మనకు స్టేట్మెంట్ ఉంటుంది. సో కంక్లూజన్, సో స్టేట్మెంట్లో స్టేట్మెంట్ సమ్ ఉంటే నో సమ్, దట్ ఈస్ ఫాల్స్ కండిషన్. అదే అదర్వైజ్ ఆల్ సమ్ నాట్ ఉంటే ట్రూ కండిషన్. ఓకే, నెక్స్ట్ ఆల్ అని అంటే సో కంక్లూజన్ ఈజ్ ది ఫాల్స్ కండిషన్. అలాగే నో ఉంటే సో ఫాల్స్ కండిషన్, అవి ఏవి వచ్చినా కానీ ఫాల్స్ కండిషన్. అదర్వైజ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ సమ్ నాట్, సమ్ నాట్ ఉంటే ఇక్కడ వచ్చేసి సమ్ నాట్ ఆల్, ఇఫ్ సమ్ నాట్ ఆల్ అని ఉంటే దట్ ఈస్ ఫాల్స్ కండిషన్. సమ్ నో కండిషన్ ఉంటే ట్రూ కండిషన్. ఓకే, ఇది మనం అబ్జర్వ్ చేయాల్సినది. సో నో డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి సమ్ సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో హియర్ మనకు స్టేట్మెంట్ ఇస్తారు, కంక్లూజన్ ఇస్తారు. సో మనం చేయాల్సినది ట్రూనా ఫాల్స్ అనేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు ఇచ్చిన స్టేట్మెంట్ని మనము డయాగ్రామ్ రూపంలో రాసుకోవాలి. సో డయాగ్రామ్ రూపంలో రాసుకోవాలి. సో ఫస్ట్ చూద్దాం, సమ్ ఏఆర్బి. సో ఏ ఇది ఏ అనుకునేవంటే సమ్ ఏఆర్బి, సమ్ ఏఆర్బి అవుతుంది. అలాగే సమ్ బిఆర్సి, సమ్ బిఆర్సి అనేది రాసుకోవాలి. నెక్స్ట్ ఆల్ సిఆర్డి. సో సి అనేది ఆల్ మొత్తం, డి అవుతుంది. సి మొత్తం డి అవుతుంది. సో ఇక్కడ కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్లో మనకు సమ్ ఏఆర్ నాట్ అను, సారీ సమ్ క్వశ్చన్లో సమ్ ఏఆర్ నాట్ డి, సమ్ ఏఆర్ నాట్ డి, ఏ డి కాదంట. సో ఇస్ ద ఏమనేది డి కాకుండా ఉండాలి ఉంటుంది. ఇంకా ఏకి బికి లింకప్ ఉంది, బికి సికి లింక్ ఉంది, సి మొత్తం డిని అంటున్నాడు. సో లింక్ ఉంటుంది, సో ఉంటుంది కదండి లింక్ కొంచెమన్నా ఉంటుంది. సో ఇస్ ద ఫాల్స్. నెక్స్ట్ సమ్ బిఆర్డి, సమ్ బిఆర్డి. సో బి బికి డికి లింక్ ఉంది కదా, సమ్ సి మొత్తం ఏ, సో నథింగ్ బట్ సి ఈజ్ ఈక్వల్ టు డి, అంటే సిలో కొంచెం భాగము బికి ఉంది. సో ఇస్ ద ట్రూ. అలాగే సమ్ ఏఆర్సి,
సో ఏ అనేది బికి లింక్ అప్ ఉంది, బి అనేది సికి లింక్ అప్ ఉంది. సో కొంచెం మంది ఉంటాయి కదండి, సో దస్ కండిషన్ ఈజ్ ది కొంచెం మంది ఉంటుంది. అబ్జర్వ్ దిస్, ఏకి బికి మధ్య ఇదే తీరా. సో ఇక్కడ సమ్ ఏఆర్ సి అని ఇచ్చినాడు. సో ఏకి సికి అసలు పాసిబిలిటీ కండిషన్ ఉంది లేదు. సో రాంగ్ అంటే ఫాల్స్. ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏఆర్ సెకండ్ క్వశ్చన్ స్టేట్మెంట్ టూ. సో కింద త్రీ స్టేట్మెంట్ ఇచ్చినాడు, కంక్లూజన్ త్రీ స్టేట్మెంట్ చేస్తున్నాడు, కంక్లూజన్ త్రీ ఆప్షన్స్ ఇస్తున్నాడు. సో ఇక్కడ మనకు దిస్ ఇస్ నాట్ ది ఆప్షన్స్. సో ఇది ఫైండ్ అవుట్ ద ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ సమ్ ఏఆర్బి నోట్ ఆన్ ద డయాగ్రామ్ ఫస్ట్ నోట్ చేసుకోవాలి. సో సమ్ ఏఆర్బి నెక్స్ట్ సమ్ బిఆర్సి. అలాగే నో సి ఈజ్ ఏ డి. సో దీనికి నో కాబట్టి డి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ డయాగ్రామ్ రాసుకునేక డయాగ్రామ్ ఫార్మాట్ చేసుకునేక ఆఫ్టర్ దట్ కంక్లూజన్ సమ్ బిఆర్ నాట్ డి. సో బికి డికి ఆర్ నాట్ డి అంటుంది. సో మనకు సి సికి డికి లేదన్నాడు కానీ బికి డికి ఉండదు అని అంటున్నాడు. సమ్ కేసెస్ ఉండదు అంటున్నాడు, అంటే రిమైనింగ్ సమ్ ఉంటుంది కదా. సో దిస్ కండిషన్ ఈజ్ ఏ ఫాల్స్ కండిషన్. ఓకే నెక్స్ట్ సమ్ డిఆర్ నాట్ బి. డిఆర్ నాట్ బి సమ్ బిఆర్ నాట్ డి అనే డిఆర్ నాట్ బి అనే దిస్ ఆల్సో ఫాల్స్ కండిషన్. సో సమ్ ఏఆర్ నాట్ సి. సమ్ ఏఆర్ నాట్ సి ఏకి సికి సమ్ లేదు అంటున్నాడు. సో ఇక్కడ సమ్ ఉంది. సో ఇక్కడ రిమైనింగ్ సమ్ ఇక్కడ ఉంటుంది, ఇది సమ్ ఉంది, దీనిలో సమ్ ఉంటే దీనిలో సమ్ ఉండాలి ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది మనకు లేదు కదా. సో ఇది ఎప్పుడు కండిషన్స్ పాసిబుల్ అవుతుందంటే ఏ బి సి ఈ కండిషన్ ఇచ్చినప్పుడు ఇస్ అ పాసిబుల్ అవుతుంది సమ్ ఏఆర్సి. కానీ మనకు ఇక్కడ చూస్తే ఈ డయాగ్రామ్లో సమ్ ఏఆర్సి ఏఆర్సి కాబట్టి దిస్ ఆల్సో ఫాల్స్ కండిషన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సో థర్డ్ క్వశ్చన్. హియర్ ఫస్ట్ ఆల్ ఏఆర్బి నోట్ చేసుకోండి. సో దిస్ ద ఏ అనేది ఆల్ బి అవుతుంది. ఓకే వెన్ డయాగ్రామ్ నెక్స్ట్ ఆల్ ఏఆర్సి. ఓకే ఆల్ ఏఆర్డి. సో నెక్స్ట్ నో డిఈ డికి సంబంధం లేదంటున్నాడు. ఓకే నో డిఈసి డికి ఈకి సంబంధం లేదు. సో హియర్ కంక్లూజన్ చూసాం, సమ్ బిఆర్ నాట్ ఈ. సమ్ బిఆర్ నాట్ అంతే కదా. కానీ నో బికి డికి బికి లేదు, డికి ఈకి లేదన్నారు కానీ బికి ఈకి సమ్ లేకుండా ఉంటుందా. సో ఉంటుంది కాబట్టి దిస్ ట్రూ. నెక్స్ట్ సమ్ ఏఆర్ నాట్ ఈ.
some a or not e, some, so d ki e ki ledan nyaru, a ki e ki some condition, so is a possible condition, so this is a true condition. Next, no c is e, c anedi e kaadu ani antunnaru, correct kada? Yes, true. No a is e, a anedi e kaadu, kaadu kadandi da, so true. So no e is a, so no e kanedi a kaadu ani antunnaru, so correct kada? Okay, next question is, so here fourth question statement to conclusion is not ikkada chesi statement sum a or b sum b or c, sum c or d, sum d or e, any question? So kada conclusion lo sum c or not a, c కి ఏ కాదు అని అంటున్నాడు, సో ఇక్కడ ఈ సమ్ వచ్చినప్పుడు దీంట్లో కొంచెం బి బి సమ్ కేసెస్ ఉంది, సో సి ఆల్సో ఉంటుంది కదా, సో దిస్ ఆల్సో ఫాల్స్. నెక్స్ట్ సమ్ బి ఆర్ నాట్ డి, బికి డి కాదు అంటున్నాడు, సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా రిపీటెడ్ some different letters difference, so false is a false condition. Some a or e, a ki e ki antunnadu, so deeniki some different idi eppudu eppudu confusion untundante some a b c unnappudu ee vidhanga unnappudu maatrame this is a true condition, ee vidhanga ledhu kada undi diagram, so some a or e antunnadu kaabatti question lo some a or e unnante manaku ఆన్సర్ లో కూడా సమ్ ఏ ఆర్ ఈ అనేది వచ్చేది, సో హియర్ ఫాల్స్ కండిషన్. నెక్స్ట్ ఆల్ బి ఆర్ ఈ డి, ఆల్ బి అనేది డి అవుతుంది, పాసిబుల్ కాదు, సో ఇస్ అ ఫాల్స్. నో ఏ ఈజ్ ఈ, సో ఏ అనేది ఈ ఈకి లేదు, సంబంధం లేదు, ఓకే ఇస్ అ ట్రూ కండిషన్ కదా. నెక్స్ట్ సమ్ సిఆర్ ఏ, సి అనేది ఏ అవుతుంది, సేమ్ రిపీటెడ్ పైన క్వశ్చన్లోనే అనేది ఇది అవుతుంది, సో ఏ అనేది సి అనేది ఏ అవుతుంది, దిస్ ఆల్సో ట్రూ కండిషన్ కదా. ఆల్ బిఆర్ ఈ, సో all b or e anedi is a false condition. Next to no b is e, so b ki e ki sambandham ledu ani antunnadu, is a true. Okay, so ee vidhanga questions adugutunnaru kaabatti, so ee roju ki so evaraithe artham kaledo comment roopamlo telijeyandi. So thank you for watching. Next class will be discussion to them either condition, either not condition. So thank you for watching.